पवित्रम सांगी पावनम पूजन नेरवे देवड़ी गोप बहुमान वर दीवन भावस्नाजु मन पूजन समर्पी पुड़ तुम्हें वो द्वारा देवड़ मन को दयचे अभी वरम गत संवसम दयचे दीवन नृत्ति की तचिक वंदन चलू इंका राान रोज अदे विधा मन का दैव संघ का मन आये सान्निध्य मुझे क्रेस सहोदरी सहोदरारा प्रती क्षण देवड़ मन की मंच अवकाश अवकाशा मन सद्विनियोग मन जीवता पावन चुस्काल भगवंत अभिमत आये अभिलाष आयन को आय आह्वानु मन पता आविष्करण वे मूड रोज नवदिना पड़े रोज आये गुणाधिशय गुणाधिशयानी मन अलवपड़े सीम वैसी ध्यान चू तद्वारा मन देवुनिकी प्रीतम जीवित मन लूई एला जीवितारो अलागा मन जीवी भगवं आशिस्तु आयन आश मेरे को मनमंदर उन्ना मन प्रियतम फादर पारिश प्रीस्ट इच्छा हेडलाइन बिडल ओक भविष्य को बिडल ओक कीलकम पात्र तल्ली पात्र तल्ली पात्र गुरी कोई अंशाल पूजा बड़ी प्रसंग समय में वो अला अड़ेटू सोषा एंकंटे सृष्टि की मूलम आधार मूलाधार अमूल्यम संपन्न संपद एटे भगवंत कारुण्य अभी मेट तरवा कस्ते अंटी आधार अंट मूलम मन जीवता मन मानव जीवता मन परलोक भूलोका रावटा की सारथि वंतर निचि अम्मा दादी भाग अम्म पात्र चाल निगूढ़ अनूह्यम वर्णनातीत उल्लासम आह्लाद चपा की अवधु लेने अभी प्रति अम्म को तुम्हें ना पात्र लेदा लेदान चपा की हक ले अर्हत लेकिन ले इधर की भागस्वाम्य ती की अंटी मेल पात्र ती वे बिड अटार मन भारत देश बांबे हीरा टवर टवर उ नीन चली अभी निजमे अच्छे अभी मन इंडिया नार्थ इंडिया हीरा टवर एला वे हीरा अने लेडी प्रतिरोजू छत्रपति शिवाजी कोट की वेली पाल पोस्टेद कोई संवस कृतम अला रेग्युर्षल पाल पोस्टे समय सायंकाली लेडी आ कुमारते किचन दाका वेली प्यस किचन दाका वेली पाल पोस्टे लेट पूसे इधे निजंगा
జరిగిన ఒక హిస్టారికల్ ఈవెంట్ అది చదివినప్పుడు నాకు కొన్ని ప్రేరేపణ కలిగింది తల్లి స్థానం ఎంతటిదో అని ఆలోచన చేయటకు అలా జరిగినప్పుడు ఆ వాచ్మ్యాన్ ఆ మౌక్షిక ఆ ద్వారంలో ఉండే వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ స్థలానికి వెళ్ళిపోయారట ఈ లేడీ ముందు పోవడం వేరే ద్వారాలు లేవు ఎట్లా వెళ్ళాలని ఆలోచన చేస్తూ చేస్తూ ఆ కోట లోపల అంతా లోని స్థలాలు అన్నిటినీ తిరిగిందంట తిరిగే కొద్దీ అట్లా పోతూ 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 ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఒక మూలలో ఒక సైడ్లో వెళ్ళడము వెళ్ళి ఆ కాంపౌండ్ వాల్ మీద వెళ్ళి దూకేసి ఇంటికి వెళ్ళిపోయినాడు మరో రోజు అలాగనే పాలమాల కదా పాలే పోయాల కదా ఆ అరణ్మనేల అలాగే రావడము మన అందరూ అక్కడ ఉండే వాళ్ళ సిబ్బందులందరూ పట్టుకున్నారు పట్టుకొని ఆ శివాజీ ఛత్రపతి శివాజీ దగ్గరికి తీసుకుపోయినారు ఆయన యొక్క ఆశ్రమం ముందు ఆయన ఆశ్రమంలో కూర్చున్నాడు అందరూ అడుగుతున్నారు నిన్న ఏళ ఈ పెద్ద గేటు మూసేసినా కదా నువ్వేలా వెళ్ళావు అని అడిగినప్పుడు ఆమె చెప్పలేక ఆమె ఆర్డినరీ లేడీ లేదు లేడి చదువు లేదు సంస్కారం లేదు ఏమి లేదు ఊరికే రావడము పాల్గొనడము పాల్పోయడము వెళ్ళడం మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని ఆ కాంపౌండ్ దగ్గరికి వెళ్ళడము వెళ్ళి అలా ఎక్కి ఇట్లా నేను దూకి వెళ్ళాను అని అడిగిందంట అప్పుడు వాళ్ళందరూ ఈమెను అడగడం నిన్న అలా వెళ్ళావు కదా ఈరోజు కూడా అలా వెళ్ళంటే ఆమె చెప్పిందట నిన్న నాకు మూడు వయసులో నా బిడ్డ ఇంట్లో ఉండేవాడు ఉన్నాడు ఆ సమయానికి నేను వెళ్ళి పాలు ఇవ్వాలి ఆ బిడ్డకు నా బిడ్డే కనబడ్డాడు కానీ ఈ లోతు పాత నాకు కనబడలేదు భయం లేదు నాకు నా బిడ్డ దృశ్యమే నా కళ్ళ ముందు ఉంది కాబట్టి నేను దూకాను అది చాలా అగాధమైన ఒక లోయ దూకి నేను వెళ్ళిపోయినాను కానీ ఈరోజు నా వల్ల కాదండి అనిందట అందుకని ఆమె యొక్క సాహసాన్ని ఆ మనస్సు యొక్క బలాన్ని ఆ వీరాన్ని మెచ్చుకొని ఛత్రపతి శివాజీ ఒక టవర్ కట్టాడంట ఆ కాంపౌండ్ వాళ్ళ మీద అది హీరా టవర్ ఆ అమ్మాయి పేరు వచ్చి హీరా అంట ఎందుకు చెప్తున్నారంటే ఒక సమయం నిర్ణీత సమయం వచ్చినప్పుడు నాతో అంగీకరిస్తారనుకుంటాను ఒక సామాన్య వనిత పెళ్ళైన తర్వాత గర్భవతి అవుతుంది అందువరకు తెలియదు ఆమెకు నేను ఈరోజు నా యొక్క భర్త ఉత్తాస వలన నేను గర్భం ధరించినాను అని ఏనాడు ఆమె యొక్క మనసులో ఆ బీజాక్షరం అనే ఆ తలపు నేను గర్భవతి అయినానని అనిపించిందో ఆ రోజు ఆ బిడ్డకు మాత్రమే కాదు తల్లి కాదు ప్రపంచానికే తల్లి అవుతుంది అవునా కాదు షర్లీ ఎందుకంటే తన బిడ్డకే కాదు భర్తకే తల్లి అవుతుంది ఇది విశ్వ శాసనం దేవుడిచ్చిన ఒక గొప్ప మాతృ సౌందర్యం అన్నమాట తాయిమై తమిళ కాలేటే తాయిమై ఈ పుణ్యము ఈ సంపద ఈ సృష్టిలో దేవుడు ఎవరికి ఇవ్వలేదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ తల్లి భర్తకి ఏది చేయదో బిడ్డకు చేస్తుంది అవునా కాదు ఆ తల్లి ఏ క్షణంలో తల్లి అవుతుందో ఆ తల్లి ఆ వనిత తల్లి మరో రూపం దాల్చిన తర్వాత ఆ భర్తకు కట్టుకొని జీవితాంతము సుఖములో దుఃఖములో అనిత్యము అనంతము నా జీవితాంతము నేను నీతో ఉంటాను నీకు సేవ చేస్తాను అని మాట ఇచ్చి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి భర్తకి ఏది చేయదో ఏది చేయలేదో అన్నిటినీ ఆ బిడ్డకు చేస్తుంది అందుకనే ఆ సృష్టికర్త ఆ సామాన్య స్త్రీని ఈ శ్రీసభకు దేవుడికే తల్లిగా ఎన్నుకున్నాను ఇప్పుడు మనం ఎక్కువ చెప్పవసరం లేదు తల్లికి ఉన్న ఆ గొప్పతనము ఆ తాజాదనము ఆ పచ్చతనము పచ్చతనం అంటేనే ప్రాణం కదా ప్రాణం అంటే ఊపిరి కదా ఊపిరి అంటే అమ్మ కదా అమ్మ అంటే ప్రాణం కదా
అమ్మనే అంత అమ్మ లేకపోతే ఈ భూలోకంలో అణు కూడా అసయాదు. అమ్మ ఇల్లన్నా అణు కూడా ఇంత ఉడగతుల అసయాదు. అన్నిటికీ మూలము, అన్నిటికీ సౌందర్యము, అన్నిటికీ సంతోషము, అన్నిటికీ ఆనందము అమ్మే. అమ్మ లేకపోతే ఏమి లేదు. ఏది కష్టాలు సుఖాలు బాధలు ఏది వచ్చినా అమ్మాయి పిలుస్తామే కానీ నాయనాన్ని పిలువు. ఒకవేళ మనం జన్మించిన తర్వాత అమ్మ చనిపోయి ఉంటే నాన్న మమకారంతో నాన్న వాంఛతో మనం పెరిగి ఉంటే అమ్మ యొక్క వ్యవహారాన్ని వ్యవస్థే నాకు తెలియకపోయి ఉంటే ఒకవేళ నాయన అని పిలుస్తామేమో కానీ కానీ ప్రతి ఒక్క జీవి మనిషి మాత్రమే కాదు మానవాళి మాత్రమే కాదు ఈ పొడవిలో జన్మించి జీవిస్తున్న ప్రతి ఒక్క ఈ చరాచర వస్తువుల్లో ఏదైనా సరే దానికి భాష ఉందో ప్రాణం ఉందో అని తెలియదు కానీ అమ్మ అనే పిలుస్తుంది. మనకు తెలిసిన విధంగా ఈ ఆవులు గేదెలు పశువులు తీసుకోండి నాయన అని పిలిచి మనం ఎరగం అమ్మ అనే పిలుస్తుంది. అందుకని అమ్మ అంటే అనురాగం, అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే ఊపిరి, అమ్మ అంటే త్యాగం, అమ్మ అంటే మరణం. ఒక బిడ్డ కోసము నాయన సస్తాడేమో కానీ అమ్మ సస్తుంది. ఇది నా వ్యక్తిగతంగా నా జీవితంలో అనుభవించిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఈరోజు సండే అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి 4 గంటలకు చెప్పేవాడిని కానీ చెప్పడానికి నాకు సమయం లేదు. కాబట్టి అమ్మ స్థానం వల్ల పుణిత లూయిస్ ఇంత ఎదిగినాడంటే అమ్మ పాత్ర చాలా కీలకం, వెరీ 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 బేసిక్ ఫౌండేషనల్ ఆధారం అన్నమాట. అమ్మ లేకపోతే ఏమి లేదు. ఒకవేళ అమ్మ చెడ్డదైనా కూడా మారలీ, సోషలీ, ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ అమ్మ చెడ్డదైనా కూడా బిడ్డకు అమ్మ దేవుడు, అమ్మే దేవుడు. దేవుడు రూపంలో అమ్మను ఈ లోకానికి దేవుడే మన మధ్య పంపిస్తాడన్నమాట. కావున ఈరోజు మనం పుణిత మోనికా పండుగను కొనియాడుతున్నాం. మన క్రైస్తవులం, ఆది క్రైస్తవులం, పుట్టు క్రైస్తవులం, పాత క్రైస్తవులం, పారంపర్యమైన క్రైస్తవులం, పరంపరైన క్రైస్తవులం, మోనికా 36 సంవత్సరాలు ఏడిస్తుందంట బిఫోర్ ద ప్రెసెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ నా కొడుకు మారాలని యాగం చేసింది. కడుపు కట్టి నోరు కట్టి బిడ్డలను పెంచుతుంది. 10 బిడ్డలైనా పెంచుతుందండి. దానికి నిదర్శనం ఒక కోడి పిల్ల. ఒక కోడికి 30-20 పిల్లలైనా మీరు చూసినారంటే సంతోషంగా ఒక ఒక రాజు రాజు ముందు పోతే అవునా రాజుగారు ముందు పోతాడు వాళ్ళ ఆ పరివారం ముందు పోతే రాజు ఎరగబోతాడు. కానీ ఇక్కడ తల్లి పోతే చూస్తే బిడ్డలు 10 అయినా 20 అయినా 30 అయినా సాగుతుంది. ఆ 30 బిడ్డలను దానికి ఏడాది ఎక్స్పాండ్ అవుతుందో మనకు తెలియదు. రబ్బర్ బ్యాండ్ లాగా ఎక్స్పాండ్ అవుతుందో మనకు తెలియదు. అలాగా 30 పిల్లలు ఉన్నా కూడా ఆ 30 బిడ్డలను లోపల తన యొక్క ఒడిలో అది ఒదిగేస్తుంది. ఎంత ఒదుగుతుందో అంత ఎదుగుతుంది. అలాగా 36 సంవత్సరాలు నా కొడుకు పావులు కావాలి. ఆయన పాత జీవితం నుంచి కొత్త ఒక నవ్యత, ఒక పునీతమైన జీవితానికి రావాలని 36 సంవత్సరాలు ప్రార్థన చేసి ఆ ఫలితం వల్ల బికాస్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద మోనికాస్ ప్రేయర్ అండ్ పెనెన్స్ అగస్టిన్ హూ వాజ్ లివింగ్ ఎ బ్యాడ్ లైఫ్ బికేమ్ ఎ సెయింట్. అలాగా ప్రతి ఒక్క బిడ్డకు ఆధారము మూలాధారము తల్లి. తల్లి మంచిది అయితే మంచిదే, ఒకవేళ చెడ్డది అయినా కూడా ఈ బిడ్డల యొక్క మన ఈ గర్భగుడి నుంచి బయటికి ఆవిష్కరించబడిన బిడ్డ కోసము అన్నిటిని తెగిస్తుంది, అన్నిటినీ సాహసిస్తుంది. అందుకని ఒక బిడ్డ ఈ లోకంలో జన్మించి మంచిగా కావడానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని అవలంబించడానికి మూల కారణం తల్లి. కాబట్టి తల్లికి మనం వందనం చెప్తాం. దానితో పాటు తండ్రి కూడా, ప్రతి ఒక్క తల్లి ఆ బిడ్డకు ఒక ఏమంటారు మదర్స్ మిల్క్ అంటారు. మదర్స్ మిల్క్ అమ్మ 3 ఇయర్స్ ఇవ్వాల. ఒక బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ప్రాణంతో ఉండాలంటే ఒక బిడ్డ 3 ఇయర్స్ ఈ కాలాల్లో ఏంటి 3 ఇయర్స్ 3 డేస్
తండ్రి మీరు వాళ్ళ గ్రాండ్ మదర్ గ్రాండ్ మదరే మదర్ అవుతుంది ఈ కాలంలో గ్రాండ్ మదరే మదర్ అవుతుంది అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతుంది నాయన ఒక రోజు పోతాడు బిడ్డ నిద్రపోయినప్పుడు వాళ్ళిద్దరు వస్తారు లేచే లోపల వెళ్ళిపోతారు ఆయా పెంచుతుంది ఆయా పెంచితే ఎట్లా ఉంటుంది అయమైన ఉంటుంది కదా ఆ పెంపుదల నేను చెప్పడం కాదు తల్లి గర్భములో ఆ బిడ్డ 270 డేస్ ఉంటుంది అన్నమాట 270 డేస్ ఉంది కాబట్టి ఈ బిడ్డ యొక్క ఎదుగుదల ఆ డెవలప్మెంట్ ఆ ప్రమోషన్ అంతా ఈ 9 మంత్స్లోనే డిఫైన్ అయిపోతుంది అన్నమాట కాబట్టి తల్లికి ముందు స్థానం అలా ఎంతో మంది పుణీతులు తల్లి ప్రోత్సాహం వల్ల తల్లి సాహస కృత్యాల వల్ల పెరిగారు అలా పెరిగి మనకు ఆదర్శమూర్తులుగా నిలుస్తున్నారు అలా పెరిగినారు కాబట్టి మన విచారణకు పాలక పునీతులుగా నిలుస్తూ సర్వదా సర్వదా నిత్యము ఆ దేవునికి సన్నిధానంలో ఉంటూ మన అందరికీ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఈ పునీతుడు ప్రతిరోజు వర్షంలా హిమ బిందువులా మోక్ష నుంచి ఆ మోక్ష ప్రాప్తిని సంతోషాన్ని ఆనందాన్ని మన ఆ ప్రేయర్ ఫ్రూట్స్ ఆ ప్రార్థన ఫలాన్ని ఈ పునీత లూయి మనకు తెచ్చిపెడుతున్నాడు కావున సంతోషంగా ఆయనకు వందనం తెలుపుతాం ఇంకా 3 రోజులలో రండి ఆయన గురించి ఆలోచన చేయండి ఆలోచన చేసి ఆయనలాగా మనం కూడా అవుటకు ప్రయత్నం చేస్తాం సకలాన్ని సృష్టించి సకలము మనకు దయచేసి సకల వేళ మనతో ఉండి కాచి కాపాడుతున్న ఆ భగవంతుడు యేసు ప్రభు మనతో మీతో మన అందరితో ఉండి కాచి కాపాడుతురుగాక పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.